మెసేజ్ వచ్చిందిరా. ఏదైతే చదువు చదువు. నేను ఈ బిలే ప్రజల కోసం ఒక వైద్యశాల నిర్మించడానికి, నా దగ్గర ఉన్న వజ్రాభరణాల కోసం మా ఊరు వెళ్ళేసరికి తెల్లదొరలు మా ఊరి మీద పడి దోచుకుంటున్నారు. ఏదోలా వారి నుంచి తప్పించుకొని నా ఆస్తిని తీసుకొని వస్తున్న సందర్భంలో బ్రిటిష్ వారు నన్ను వెంబడించి నన్ను తుపాకీతో వెనుక నుండి కాల్చేశారు. నేను చచ్చినా పర్వాలేదు, నా ఆస్తి మాత్రం బ్రిటిష్ వారికి కాకుండా బిలే ప్రజలకే దక్కాలని, గాయాన్ని కూడా లెక్క చేయకుండా దగ్గరలోని వాగులో నా నిధిని దాచిపెట్టేశా. ఏ అల్లా సార్, నేను మళ్ళీ వస్తా. షట్, నిజమేనా? ఈ ప్లేస్ దగ్గరలోనే ఉన్నట్టుంది. పదరా, పద పద పద, త్వరగా పద పద పద. అది కూడా వాగులా ఉన్నట్టుంది. అదేదో అవునరా, పద దగ్గరలోనే ఉన్నట్టుంది. మనకి ఆ క్లూ డెఫినెట్ దొరికింది. పద 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 దొరికింది. బండ అన్నారు, ఒక్క బండ అంటే ఇన్ని బండ్లు ఉన్నాయంటరా బాబు. ఎక్కడుందో ఏమో, చాలా బండ్లు ఉన్నాయి. చూద్దాం కదా, ఇక్కడెక్కడో ఉండుంటుంది, సంబంధం లేకుండా ఉన్నాయి. బండ బండ బండ, ఎక్కడ రాశారా? ఎక్కడ 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 దొరికిందా?
ఇక్కడేం కనబడట్లేదు. పైన ఏమైనా ఉందా? ఇక్కడ కూడా ఏమీ కనపడడంలా. ఇక్కడ ఏదో ఇలాగే ఉన్నట్టుంది. కిందకి రా ఒకసారి చూద్దాం. ఇక్కడే ఉన్నట్టుంది. ఇందులోనా? ఇక్కడ ఇంత పెద్దగా ఉంది ఎందురా బాబు. లోపలికి దిగి ఇందులో ఏముందో చూసి చూడాలిరా, తప్పదు. దొరికింది రో. యా ప్రాణత్యాగం ఎప్పటికీ వృధా కాదు. ఈ సొమ్మంతా ఆ సవ్యసాచి యొక్క ఆశయాన్ని నిర్వహిద్దాం. ఈ డబ్బంతా బిలే ప్రజలందరికీ పంచేద్దాం. ఒక మంచి పని కోసం చేసే ప్రయత్నం మొదట వృధా అవ్వచ్చుగాక. ఆ ప్రయత్నంలో నిజాయితీతో కూడిన ప్రాణత్యాగం ఉంటే ఎన్ని జన్మలకైనా ఎన్ని సంవత్సరాలకైనా ఏదో ఒక రూపంలో ఆ ప్రయత్నం సాకారమవుతుంది. ఆ స్వచ్ఛమైన రూపమే ఈ మా సవ్యసాచి.